ఓం శాంతి. యోయో ప్రేక్షక మహాశైలకందరికీ కూడా నమస్కారములు. మహాశివరాత్రిని ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం ఎలా జరుపుకుంటే దాని యొక్క లాభాన్ని మనం తీసుకోగలమో ఒకసారి మనం పరిశీలిద్దాము. మహాశివరాత్రి అనగా ఉపవాసం, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వచ్చే నిద్రను త్యాగం చేయడం జాగరణ, తెల్లవారుతూ సముద్ర స్నానం చేయడం కూడా ఇందులో ఒక ముఖ్యమైనది. పగటి సమయం అంతా కూడా ఉపవాసాదులతో పరమాత్మునికి ఆ శివలింగానికి అభిషేకాలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు. సాయంకాలం ఉపవాస దీక్షను విరమించి తర్వాత జాగరణ మహోత్సవాన్ని చేపడతారు. ఎటువంటి వాళ్ళైనా జన్మానికి ఒక శివరాత్రి అంటారు. అంటే అతి అరుదుగా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి పరమాత్మ శక్తి ఈ భూమి మీదకి వస్తుంది. కానీ అందరూ కూడా పైకే చూసి ప్రార్థిస్తారంటే ఆ పరమాత్మ శక్తి అనేది పైన కేంద్రీకృతమై ఉంది. అందుకే అందరూ కూడా భగవంతుని పైకి చూసే ప్రార్థన చేస్తారు. కానీ సూర్యచంద్ర నక్షత్రాదుల్లాగా మనకి పైకి చూస్తే కనిపించే వస్తువు కాదు. అది ఒక పరమ శక్తి, అగోచరమైనటువంటి శక్తి. సూర్యచంద్ర నక్షత్రాదులకి పైన అది కేంద్రీకృతమై ఉంది. అక్కడ నుంచి ఆ శక్తి ఈ భూమి పైన పనిచేస్తూ ఉంటుంది. అంటే అందుకే అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం అవుతుంది, అప్పటి నుంచి మేల్కొని ఉండాలి అంటారు. మన ఇంటిలో దొంగలు పడతారని మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మనం నిద్రపోలేము. ఆ దొంగలు రాకుండా ఉండేందుకు రాత్రంతా కూడా మేల్కొనే ఉంటాం, దొంగలు ప్రవేశించకుండా ఉండేందుకు. అదేవిధంగా మన ఇంటిలో పాము ప్రవేశించిందని తెలిసిందనుకోండి, ఆ పాముని బయటికి పారదొరలే వరకు కూడా మనకు నిద్రపోము. అదేవిధంగా మన ఆత్మలో జన్మజన్మల వికారాలన్నీ కూడా ప్రవేశించాయి. ఈరోజు మనిషికి ఈ రక్తమాంసాల మానవ దేహం నేననే భావనలో, ఈ యొక్క దేహభ్రాంతిలో చిక్కుకుని మనిషి అనేక రకాల మానసిక రుగ్మతలకు లోనవుతున్నాడు, మనోవైకల్యాలకు, ప్రలోభాలకు గురి అవుతున్నాడు. ఈరోజు మనిషి తనంతట తానే బాధపడుతూ ఉన్నాడు. తన లోపల ఉన్న చెడు గుణాలు తనకే హింసిస్తున్నాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు మనం వదలాల్సింది ఏమిటంటే, రోజు తినే ఆహార పానీయాలు కాదు, మన లోపల వచ్చేటువంటి అశుద్ధ సంకల్పాలను, వ్యర్థ సంకల్పాలను, వికారాల సంకల్పాలను, చెడు సంకల్పాలను త్యజించడమే అతి ఉపవాసం యొక్క ప్రక్రియ. అది అత్యంత సమీపంగా అప్పుడే మనం పరమాత్మకు చేరువవ్వగలుగుతాం. ఒక మనిషి ఒక మనిషికి దగ్గరగా చేరువవ్వాలంటే ఇష్టాయిష్టాలు అలవాట్లు కలవాలి. అలాగే పరమాత్మ అంతటి స్వచ్ఛమైన వాడిని మన మనసారా జ్ఞాపకం చెయ్యాలంటే మన మనస్సు కూడా స్వచ్ఛంగా సత్యంగా ఉండేందుకే ఆ స్థూలమైనటువంటి ఆహారాన్ని వదిలేటువంటి ఆ ప్రక్రియ మనకి శివరాత్రి నాడు ఉంటుంది. నిద్ర అంటే మామూలు శరీరపరమైన నిద్ర కాదు. నిద్ర అనేది పశుపక్షాదులు కూడా నిద్రపోతాయి. కానీ నిద్ర అంటే నిర్లక్ష్యము, సోమరతనము, బద్ధకం లాంటి ఈ అవగుణాలను తొలగించుకొని మన ఆత్మను మనమే మేల్కొల్పుకుని ఆత్మజాగృతి ద్వారా మన లోపల ఉన్నటువంటి అవగుణాలని, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ యొక్క అవగుణాలని, సమాజాన్ని పట్టిపీడించేటువంటి వ్యసనాలను, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, వీటిని పారదొరలేటువంటి ఆ ఆత్మ జాగృతికే నిజమైన జాగరణ అంటారు. జాగరణ అంటే మేల్కొని హరించేదని అర్థం. సముద్ర స్నానం దేనికి గుర్తంటే, మనము పరమాత్మని యొక్క జ్ఞానసాగరంలో ఎప్పుడైతే పూర్తిగా స్నానం చేస్తామో అప్పుడు మన జన్మజన్మల నెగిటివ్ ఫీలింగ్స్ లేదా పాపపు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు అంటారు వాటిని, అవన్నీ కూడా ప్రక్షాళమైపోతాయని భక్తిలో అలా చెప్తారు. భక్తిలో చేసేది స్థూలమైన కర్మకాండ, కానీ జ్ఞానం ద్వారా దాని అంతరార్థం తెలుసుకున్నట్లయితే అది మన మనస్సుతోటే మనం దాన్ని సహజంగా చేయగలుగుతాం. కాబట్టి ఆత్మిక సోదరి సోదరులారా, ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు సంకల్పాలపైన నిఘా ఉంచుకుని శ్రేష్ట సంకల్పాన్ని రచించగలగాలి. శుద్ధ సంకల్పాన్ని రచిస్తూ శుద్ధమైన మాటలు, శక్తివంతమైన మాటలు మాట్లాడుతూ ఇతరులకు శక్తిని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, మనసుకి శాంతి కలిగే మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు, గౌరవపూర్వకమైన మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఉత్సాహ ఉల్లాసాలు నింపుతూ, అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క బాధని, కష్టాలని మనం తొలగించే విధంగా సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క బాధను మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా,
మన మనస్సు యొక్క శక్తి ద్వారా మన మనోబలం ద్వారా తీసివేయగలిగేటువంటి సేవ చేయడమే నిజమైన శివరాత్రి. కాబట్టి ఈ భూమిపైన శ్రేష్టాచారి దేవతల ప్రపంచం స్వర్గం రావాలి అంటే మానవులందరూ సుఖశాంతులతో జీవించాలి, స్త్రీ పురుషుల మధ్య పవిత్రతా శక్తితో తిరిగి ఈ భూమి మీద స్వర్గం రావాలి అంటే తప్పకుండా మనం సత్యమైన శివరాత్రిని జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యథార్థమైన శివరాత్రిని జరుపుకుని ఈ సమాజాన్ని శ్రేష్టమైన సమాజంగా విలువలతో కూడినటువంటి ఒక సభ్య సమాజాన్ని నిర్మిద్దామని ఈ శివరాత్రికి మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. ధన్యవాదాలు. ఓం శాంతి.